వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదింటి మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకంతో ప్రతి నెల 3000 ఆర్థిక సహాయం 400కే గ్యాస్ సిలిండర్ అందించబోతున్నామని వికారాబాద్ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ అన్నారు. వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్ మండలం కామారెడ్డిగూడ పాతూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని తెలిపారు. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోరే వ్యక్తి కేసీఆర్ అన్నారు. Thank you.
నీకు తాగనీకే నీళ్ళన్నీ ఇచ్చిందా? ఇచ్చిందా? ఇవ్వలేదు కదా. మన ఇంట్లో పెళ్ళి అయితే ఇప్పుడు ఇందాక ఎంపీపీ గారు చెప్పింది ఏమన్నా పైసలు ఇచ్చిందా 10 రూపాయలు? మన ఇంట్లో బిడ్డ పెళ్ళి అయితే ఓ మేనమామ లాగా కట్నాలు రాసి పెట్టుకుంటున్నారు. 110,110 రూపాయల కట్నం చెక్ రూపంలో ఇంటికి పంపిస్తున్నారు. మనకండి పంపిస్తున్నాడా పంపిస్తలేడా? ఇదేమన్నా అబద్ధం గిట్టనా? కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడన్నా పెళ్ళి అయితే కాంగ్రెస్ వాళ్ళ పాలనలో 1,000 రూపాయలన్న ఇంటికి పంపించిందా? ఇదేమన్నా అబద్ధమా? ఒక్కటి రెండని కాదు, ఇప్పుడు మీ ఊర్లో కూడా ఇంకా పల్లె ప్రగతి అని చెప్పి అన్నీ జరిగి ఉంటాయి. పాడువాటి ఇండ్లను కూడా ఇంకా అన్ని తీసేసి ఉంటారు. తీసేసినా లేదా మీ ఊర్లో ఉండేనా పాడువాటి ఇండ్లు లేకుండేనా? పాడువాటి ఏమి ఎక్కడన్నా చూస్తున్నావు? పాడువాటి ఇండ్లు ఇంతకు ముందు ఉంటే వాళ్ళు పోయి పట్టణంలో ఇట్లా బతకనీకపోతే దాంట్లోకి వెళ్ళి పాములు తేలు పక్కిళ్ళ పోయి అరుస్తుంది. అదేగాక ఈ చెత్త అనేటటువంటిది ఎప్పుడన్నా తీసుకుపోతుండొచ్చు ఇప్పుడు, కానీ ఇప్పుడైతే అంత చెత్త తీసేసి ట్రాక్టర్ వస్తే దాన్ని తీస్తున్నామని. ఆ దాంతో ఏమైంది తెలుసా? ఈ ఆనకాలం వస్తే రోగాలు ఎన్ని రోగాలు వస్తుండే, ప్రతి ఇంట్లో ముదురుకొని పడుతుండ్రి. ప్రతి ఇంట్లో దవాఖాన కాడికి పోతే మంచాలు సరిపోక ఒకటే మంచం మీద ఇద్దరు ముగ్గురు కూడా వండబెడుతుంది, ఇద్దరు ముగ్గురు వండబెడుతుంది. ఇంతకుముందు ఆ రోగాలు ఆనకాలం కాగానే రోగాలు, ఇక తాగేటటువంటి మంచినీళ్ళు సరిగా లేక అంత ఏదో ఆ చెరువుల కాడికి వెళ్ళి బాయిల కాడికి వెళ్ళి బోర్ల కాడికి వెళ్ళి తెచ్చి తాగితే కక్కుడు కాళ్ళకు పెట్టాడు. చాలా మంది పోయి దవాఖానాల్లో షరీక్ అయ్యాడు. ఇక ఈ ఎలక్షన్లు మళ్ళా కక్కుడు కాళ్ళకి తెచ్చుకోవాలన్నా లేకపోతే కేసీఆర్ నీళ్ళు దాకి క్షేమంగా ఉండాలన్నా దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ అంతే తప్ప మీ ఊర్లలోకి సంబంధించిన ఎలక్షన్ కాదు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు 200 పెన్షన్ ఇస్తుంది కదా, ఇప్పుడు 2,000 పెన్షన్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఈసారి గెలిచిన తర్వాత 5,000 ఇస్తారు. 5,000 ఇప్పుడు ఏం ఎలక్షన్లు అంటే మళ్ళా కాంగ్రెస్ వాళ్ళ పాలనలాగా 200 పెన్షన్ కావాలన్నా 5,000 పెన్షన్ కావాలన్నా గాదానికి సంబంధించినటువంటి ఎలక్షన్. ఇప్పుడు మీ ఊర్లో కూడా రైతు బీమా వచ్చిందని చెప్పి ఎంతమందికి వచ్చింది రైతు బీమా? 5 మంది. ఒక ఇద్దరు పేర్లు చెప్పు. కుర్వ నర్సింహులు చనిపోతే 5 లక్షలు వచ్చినాయి అంట, పోతే 5 లక్షలు వచ్చినాయి అంట. అమృతమ్మ అంట, ఏం అమృతమ్మ? నారగూడెం అమృతమ్మ చనిపోతే వచ్చినాయి అంట. ఇట్లా ఆ ఇండ్లలో చనిపోతే వ్యవసాయం చేసుకునేటప్పుడు చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చినాయంట. మరి గతంలో కూడా అప్పుడప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఏమి వెళ్ళక ఏదన్నా ఇంత మందు గింజ తాగి చచ్చిపోయి చచ్చిపోతే 1 లక్ష రూపాయలు ఇచ్చుకోండి ఎవరన్నా. ఇది అబద్ధమా నిజమా? మరి ఇవన్నీ ఎవరు పంపిస్తున్నారు? మరి ఇప్పుడు ఇవన్నీ మీకు ఇట్లా 5 లక్షల రూపాయలకు సంబంధించింది ఇవన్నా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళ పాలన వస్తే మళ్ళా ఎంత చచ్చిపోయినా కానీ ఎవరు దిక్కు చూడకుండా ఉండాలన్న ఆదానికి సంబంధించినటువంటి ఎలక్షన్. ఎలక్షన్ ఏంటంటే మీరు వేరే వాళ్ళకి కూడా చెప్పాలా, వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ఎలక్షన్ కాదు. ఇప్పుడు నేను చెప్పిండు, ఏం చెప్పిండు అంటే మేము నిలబడ్డప్పుడు మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి వేయండి, మాకు నచ్చకపోతే ఇంటికి పంపించండి అని చెప్పిండు. ఈ ఎలక్షన్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగేది కాదు, ఇది ఒక పులుసు మామిడిది కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో జరుగుతున్న ఎలక్షన్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా లేకపోతే 60 ఏళ్ళు ఏరి 60 ఏళ్ళు పాలించి కూడా తాగనీకే నీళ్ళు ఇవ్వకుండా లాగోడి పైసలు ఇవ్వకుండా మన ఇంట్లో పెళ్ళి అయితే పైసలు ఇవ్వకుండా లాగోడి పైసలు ఇవ్వకుండా 24 గంటల కరెంట్ ఇవ్వకుండా గాళ్ళకు కావాలన్నా అనేటటువంటి దానికి మధ్యలో జరుగుతున్న ఎలక్షన్. వాళ్ళు చెప్తున్నారంట, అరే 24 గంటల కరెంట్ అవసరమా? 3 గంటలు చాలంట. ఇక్కడ అందరు వ్యవసాయం చేసుకునే వాళ్ళు 3 గంటలు చాలితే మన మళ్ళా అదే మా పారాల ఆ మరి మళ్ళా వాడిన మరేమో మురిగిపోవాలా, వెనుకకున్నదేమో ఎండిపోవాలంట. అంతే కదా, ఇప్పుడు మా మనము నీళ్ళు వారు పెట్టుకుంటే వచ్చే కరెంటు అదే వారే మళ్ళా కరెంటు వారే వెనుకదే ఎప్పుడు వారాలా, వెనుక మరి వారాలా? ఇక అది ఎండిపోతుంటే ఇది మురిగిపోతుంది. ఇవన్నీ మనం వెనకటి చూడలేమా? చూసినా కదా మళ్ళా ఎట్లా ఎండకపోయి మురిగిపోవాలన్నా లేకపోతే మన ఇష్టం వచ్చినప్పుడు బటన్ ఒత్తుకొని నీళ్లు పెట్టుకునేటట్టు సర్కార్ కావాలన్నా అనేది ఆదానికి సంబంధించినటువంటి ఎలక్షన్. కాబట్టి మా అక్క జిల్లాలు అన్నదమ్ములు మీరు అందరు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇక్కడ చాలా మంది రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళు ఉంటారు, బియ్యం కంట్రోల్ బియ్యం ఎంతమంది తీసుకుంటున్నారు? చేతులు లేకుండా ఒకసారి తీసుకుంటున్నారు కదా. దొడ్డి వస్తున్నాయా సన్నయి వస్తున్నాయా? దొడ్డి కొంతమంది తింటారు, కొంతమంది వడ చేస్తారు, ఇడ్లీ చేస్తారు, కొంతమంది దోశలు చేస్తారు, కొంతమంది అమ్ముకునేటోరు కూడా ఉన్నారు. అందుకని కేసీఆర్ సార్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈసారి గెలిచిన తర్వాత కంట్రోల్ బియ్యం తీసుకున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇచ్చేస్తారంట, అందరికి సన్న బియ్యం ఇస్తున్నట్టు కేసీఆర్. కాబట్టి మీరు అందరు ఆలోచన చేయాలి. అదొక్కటే కాక ఆడోళ్లకు పెన్షన్లు మొగోళ్ళకు భర్తలకు వస్తే పెన్షన్లు ఆడోళ్ళకు రాకుండే
ఎవరన్నా పోయి మానట్టు నాకు రాదా బిడ్డ పెన్షన్ అంటే నీ భర్తకు వస్తున్నా కదా అంటుంది. ఇది నిజమేనా కాదా? లేకపోతే అత్తకు వస్తున్నదంటే కోడలు మంచి అమ్మా ఒక్కటికి వారు నాకేం రాదా అనుకుంటుండే. కానీ ఈసారి గెలిచిన తర్వాత భర్తకు పెన్షన్ వచ్చినా రాకపోయినా సంబంధం లేకుండా అత్తకు వచ్చినా రాకుండా సంబంధం లేకుండా ఎంతమంది ఆడళ్ళుంటే అంతమందికి ప్రతి కులపులకు ఈ కులం ఆ కులం కాదు ఏ కులపులైనా కానీ ఒక్కొక్కరికి 3000 ఇవ్వబోతున్నారు అందరు ఆడళ్ళకు రాష్ట్రం మొత్తానికి. మా ఇంట్లో వస్తుందా అని అడగొద్దిగా. అందరు ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా 3000 పెన్షన్ ఇవ్వబోతుంది. అలా భర్తకు ఉన్నదనుకో వాళ్ళ భర్తకు మళ్ళీ వచ్చేది వస్తుంది. ఆ దానికి దానికి సంబంధం లేదు. లేదు ఎవరన్నా ఇప్పుడు భర్తకు దూరమో భర్త చనిపోయి ఉన్నదనుకో వాళ్ళకు వచ్చేది 5000 పెన్షన్ వాళ్ళకి వస్తుంది. అవి కాకుండా వాళ్ళు ఇంట్లో ఎవరన్నా ఇంకా ఆడవాళ్ళకి ఇట్లుంటే ఈ పెన్షన్స్ వస్తాయంట. కాబట్టి మీకు తెలుసు గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగింది? 1200 పెరిగింది సిలిండర్ ధర. ఎవరు పెంచింది? ఇది కాంగ్రెస్ వాళ్ళు పెంచిండ్రు. పెంచినటువంటి కాంగ్రెస్ వాళ్ళు రేపో మాపో వచ్చి మేము 1200 నుంచి తక్కువ చేసి 500కి ఇస్తామంట. నమ్మేరికి ఇట్లా అయిందా? పెంచిందే వాళ్ళు. కాబట్టి కేసీఆర్ సార్ ఏమంటారంటే వాళ్ళు పెంచుకుంటూ పోయిండ్రు కదా వాళ్ళు పెంచినటువంటి 1200 సిలిండర్ను నేను 400 కాడికి తక్కువ చేస్తా ప్రతి కుటుంబానికి 400కి ఇస్తా అనేది చెప్పుకుంటూ వస్తుంది. కాబట్టి మీరు అందరు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ డ్వాక్రా మహిళా గ్రూపులు కూడా ఉండుంటాయి. ఉన్నాయా మీరు గ్రూపులలో ఉన్నారా? ఎంతమంది ఉన్నారు చేతులు లేపండి? వీళ్ళు ఉన్నారు. మీకు మీటింగ్లు లేవు కదా? ఈసారి గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా మీ మీటింగ్లు పెట్టుకునే అన్ని గ్రూపులకు బిల్డింగ్లు కూడా కట్టిస్తా అని చెప్పి చెప్పాడు. కాబట్టి మీరు 1-2 అని కాదు, వాళ్ళు మస్తు మాటలు చెప్తారు. నేనేమో ఈ కెరెల్లినే ఉంటే పుట్టి పెరిగిన మా ఊరు తెలుసా? ఏ ఊరు మీకు కెరెల్లి తెలుసా తెలియదా? మీ ఊర్లో మీకు ఎవరైనా చుట్టాలు ఉన్నారా? కెరెల్లిలో మస్తున్నారా? మా ఊర్లో కూడా పులుసు మామిడి మస్తు మంది చుట్టాలు ఉన్నారు. దావత్లకు వస్తుంటాం అప్పుడప్పుడు. మా ఊళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడ వాళ్ళు ఆడికి వస్తుంటారు. మరి ఏమనుకున్నా ఆడుకున్నా ఊరోళ్ళం అంతా మనం ఇక్కడ ఒక దగ్గరనే పుట్టి పెరిగి గిన్నె ఉన్నాళ్ళం. మీరు ఒకసారి ఓట్లు వేసి గెలిపించారు ఎమ్మెల్యేనైనా, మధ్యలో కరోనా వచ్చే కరోనా వచ్చినందుకు కొన్ని పనులు ఆగిపోయినాయి. మళ్ళీ మన పనులు మనం చేసుకోవాలంటే మళ్ళీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయితే చేసుకునేకి వస్తాయి. కానీ అవతల కాంగ్రెస్లో ఉన్నాయని ఏ ఊరో తెలుసా? ఎవరికైనా తెలుసా? మరి 2 సార్లు ఓటు వేసి గెలిపించినాం, ఏ ఊరో తెలుసా? ఎవరైనా చెప్పాలి గిల్లేమని తెలుస్తుందేమో. మన ఊరు కేరెల్లి కాదు, వికారాబాద్ నియోజకవర్గం కాదు, వికారాబాద్ జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు. తెలుసా ఇది? తెలంగాణ రాష్ట్రమే కాదు, ఎక్కడ మరి అంటే కర్ణాటక. ఆయన కర్ణాటక ఆయన వచ్చి మర్పల్లిలో ఓటర్ లిస్టులో పేరు ఎక్కించుకుంటే మర్పల్లి ఆయన అని చెప్పుకుంటే నిజంగానే మర్పల్లి ఆయన అని చెప్పి 2 సార్లు ఓటేసినాం. ఓటేస్తే ఈయన ఏం చేసిండు? కులాల మధ్య శిష్యులు పెట్టి అందరినీ జీలకు పంపించే కథ పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ పక్కన ఏడ ఏమేమో చెప్తే పీరంపల్లి కాడ ఎవరన్నా పంపిందంట గణపతి రెడ్డి. ఏ ఊళ్ళోనో ఇప్పుడు రెడ్డిలు అయినా ఎస్సీలు అయినా బీసీలు అయినా అన్నదమ్ముళ్ళగా కలిసి ఉంటే మంచిగా ఉంటుంది కదా. అలా జైళ్ళకు పంపిస్తే ఏమవుతుంది? ప్రజలు కూడా ఊరుకుంటారా? మళ్ళీ పంపించేస్తారు కదా. కాబట్టి ఇటువంటి పనులు చేయదు. ఊళ్ళల్లో మంచిగా అందరు కలిసి ఉంటారు. ఆ కలిసి ఉండే వాతావరణం ప్రశాంతంగా ఉండేటట్టు ఏదైతే ఉన్న కారం రొట్టె తినన్నా కడుపు నిండా నిద్రపోయి కడుపు నిండా తిండి తిని కంటి నిండా నిద్రపోయేటట్టు ఉండాలి. కానీ ఈ కేసులు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళ ఎందుకంటే రేపు మాపో మళ్ళీ వస్తారు కాంగ్రెస్ వచ్చి వెనక మంది ఉంటారు. 100 గ్యాంగ్ ఉంటుంది మళ్ళా. ఆ గ్యాంగ్ ఎవరు? దీనికి వెళ్ళి పోయిన పనికి మాలనే గ్యాంగ్ ఉంటుంది మళ్ళా. ఆ గ్యాంగ్ అంతా ఏం చెప్తారు? మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అంటే తాగనీకి నేను నీళ్ళు ఈరా బాబు. ఫస్ట్ నీకు ఇంకా కేసీఆర్ కంటే మంచి పేరు రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? 24 గంటల్లో మేము కరెంట్ మనం ఇస్తున్నాం కదా. కేసీఆర్ సార్ ఇస్తున్న నేను మీ దగ్గర పొద్దున వస్తున్నట్టు. పొద్దున వస్తాయా? రోజు వస్తాయా పొద్దున?